షాదీఖానాలు కట్టాం, అప్పుడే మీరు చూస్తే ఆజ్ హౌస్ కట్టాం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా మీ 4% కాపాడడానికి 14-19లో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి మీ 4% రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం, మీకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నారు, వైఎస్ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, బాలశౌరికి మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఢిల్లీలో నేరుగా మంత్రుల దగ్గరికి పోయి నేను ఈ హామీలు ఇచ్చాను, నన్ను గెలిపించారు, మీరు పనులు చేయమని అడిగే ధైర్యం బాలశౌరికి ఉంటుంది. మాది కూటమి. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని మీకు ఓటేసి ఏమని అడుగుతారు? పోయి ఏం చేస్తారు మీరు ఢిల్లీలో? ఎవరి దగ్గరికి పోతారు? మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి రావాలి కదా. అంటే నేరుగా ఇంట్లో పోవడం బెటరా, దొడ్డి దారిని పోవడం బెటరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 ఏళ్ళు మీరు 22 మందిని గెలిపిస్తే బాబాయ్ని హత్య చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా కాపాడుకున్నారు తప్ప మనకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావాలంటే, కేంద్రం నుంచి నిధులు రావాలంటే, రాష్ట్రానికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతాయి, ఆ పార్టీకి ఓటేసిన లాభం లేదు. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా? 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతున్నారు. 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది. మా ఆలోచన, నా ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతి అందులో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశంలో. అది మా ఆకాంక్ష, తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరందరూ 25 పార్లమెంట్లు గెలిపించాలి, 160+ ఎమ్మెల్యేలు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి, ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి, లేకపోతే కూకటి వేళ్లతో పెక్కలించి బంగాళాఖాతంలో పారేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ మరొక్కసారి బాలశౌరి సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఎంత దాడి చేస్తే అంత పదునెక్కుతుంది. ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి, ఆ గాజు గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి. రెండో బటన్ సైకిల్. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అభివృద్ధికి కూటమి కోటేయండి, తర్వాత మీరే చూడండి ఏం చేస్తామో. మా అనుభవం ఉంది, పట్టుదల ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉంది. ఇద్దరం కలిసి, ముగ్గురం కలిసి మోడీ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష. నిండు మనసుతో ఆశీర్వదించి మన అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారాలు. జై. సైకిల్ బెల్ మోగింది సౌండ్ ఫుల్, ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ వేసుకెళ్ళ. అభివృద్ధి ఇల్లు అయితే ఎళ్ళు పదుపు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు.